ఈ వీడియోలో మనం ఖుషీ మూవీ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. లవ్ చేసిన అమ్మాయిని ఎంత ఈజీగా మర్చిపోవచ్చా? అయోధ్యలోని రాముడిని చూడడానికి హనుమంతుడు వచ్చాడా? సో ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మొత్తం చూసాక ఒక్కటే అంటారు, మీరు చూస్తున్న అబ్బాయి పేరు సారు బ్రైడ్లీ. అయితే ఈ అబ్బాయికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో తప్పాడు. సో రైల్వే స్టేషన్లో ట్రిప్ పోయి ఆ ట్రైన్ ఎక్కి ఈ ట్రైన్ ఎక్కి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి కలకట్టాకి చేరుకున్నాడు. కలకట్టా రైల్వే స్టేషన్లో కూర్చొని ఒక మూల ఏడుస్తూ ఉంటే ఒక ఆస్ట్రేలియన్ కపుల్ ఈ అబ్బాయిని చూసి జాలిపడ్డారు. అండ్ ఆల్సో అబ్బాయి కూడా కొంచెం ముద్దుగా ఉన్నాడు కాబట్టి వెంటనే అబ్బాయిని తీసుకొని అడాప్ట్ చేసుకొని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 25 ఇయర్స్ అబ్బాయి గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని తన బయాలజికల్ మదర్ని, అదే 9 నెలలు మోసి కని పెంచిన అమ్మను కనిపెట్టాడు. థ్యాంక్స్ టు గూగుల్ మ్యాప్స్, వాళ్ళ లవ్కి సింబల్గా ఈమోజీని కామెంట్ చేయండి. అది September 27, 2008, టైం 11:50. రోలెక్స్ ఇంట్లో కూర్చొని పిఎస్పీకే ఓజే మూవీని 10వ సారి చూస్తున్నాడు. సడన్గా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. ఎవరా అని వెళ్ళి చూస్తే బాడీ ఫ్రెండ్ విక్రమ్. విక్రమ్ ఎప్పుడూ లేనంత భయంగా గిల్టీగా కనిపించాడు. రోలెక్స్ విక్రమ్ని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే అప్పుడు విక్రమ్ వాడికి ఉన్న ఆస్తుల వివరాలు, సీక్రెట్స్, చేసిన తప్పులు పాపాలు అన్ని రోలెక్స్కి షేర్ చేసుకొని భయపడి బాధపడి ఏడుస్తున్నాడు. సో ఈ గ్యాప్లో రోలెక్స్ ఆగమావా కలికి మూవీ చూద్దాం అని సిడి వెతికేలోపు విక్రమ్ మాయమైపోయాడు. గంట మోగింది, టైం 12 గంటలు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్న విషయం గమనించాడు రోలెక్స్. వెంటనే విక్రమ్కి ఫోన్ చేశాడు. విక్రమ్ వాళ్ళ వైఫ్ ఫోన్ లిఫ్ట్ చేసింది. అన్నయ్య, విక్రమ్ 7 గంటలకు ముందే చనిపోయాడు అని చెప్పింది. 7 గంటలకు ముందు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు బతుకున్న వ్యక్తితో ఎలా మాట్లాడాడు? సో ఇది ఒక మిస్టరీ అనమాట. ఇప్పటికీ దీన్ని ఎవరు సాల్వ్ చేయలేదు. నేను కొంచెం మన వాడుక భాషలో చెప్పాను. మీకు స్టోరీ ఎలా అనిపించింది అన్న విషయాన్ని కొంచెం కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటా. బ్రహ్మానందం గారు February 1, 1956 రాయల్ ఎంట్రీ తీసుకున్నారు. మన ఏపీలోనే పుట్టాలండి. ఈయన ఫస్ట్ మూవీ డెబ్యూ చేసింది 1986 అండ్ మూవీ నేమ్ వచ్చేసి అహనా పెళ్లి అంట. ఇంకా అలా మొదలుపెట్టి ఇప్పటికి 1000కి పైగా సినిమాలు చేశారు. అసలు ఎవరన్నా ఎన్ని సినిమాలు చేస్తారా? ఇంకేముంది భయ్య, గిన్నెస్ బుక్ లో ఈయనకంటూ ఒక రికార్డు ఉంది. అండ్ ఇండియాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన పద్మశ్రీ కూడా తీసుకున్నారు. అండ్ మా నాన్నగారు నాకు చెప్పేవాడు అనమాట, ఫస్ట్ ఈయన ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఇలా మూవీ ఫీల్డ్ సైడ్ వచ్చాడని. సో అందులో నిజమెంత అన్నది నాకైతే తెలియదు, మీకేమైనా తెలిస్తే ఒకసారి చూడండి. అండ్ ఈయనకు నేను ఒక అవార్డు ఇద్దాం అనుకుంటున్నాను, కింగ్ ఆఫ్ కామెడీ అండ్ గాడ్ ఆఫ్ మీమర్స్. ఏమంటారు? బ్రహ్మానందం గారికి నా తరపున, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపున డిలేడ్ హ్యాపీ బర్త్డే. ఏమనుకోవద్దు. ఇవాళ మనం తెలుసుకోబోయే ఫోబియా పేరు నోసకం ఫోబియా. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి హాస్పిటల్స్ అంటే భయం అబ్బా. ఈ ఫోబియా ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడతారు. అదిపాటిగా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వీళ్ళు హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారనుకోండి, జస్ట్ ఎంటర్ అవుతున్నారనుకోండి, ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, ఓవర్వెల్మింగ్ అంటే సేమ్ ఇలా కనిపిస్తారు. నాకు బేసికల్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం ఏం లేదు, కానీ ఆ హాస్పిటల్లో వచ్చే స్మెల్ అన్న, ఆ ఎన్విరాన్మెంట్ అన్న పడదు. మరి మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఎస్ అన్న అని కామెంట్ చేయండి. భయ, మీలో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే అండ్ ఆల్సో ప్రెసెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ని చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మన వ్యూవర్స్ కూడా ఒకసారి వెళ్ళొస్తారు అనమాట, మన సింగిల్స్ కూడా ఒకసారి కామెంట్స్ చూసి వస్తారు. సో విషయం ఏంటంటే భయ, సింపుల్ తెలియదు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయితో చాలా ఇయర్స్గా రిలేషన్లో ఉన్నారు, ఓకే ఫైన్, చాలా ఇయర్స్గా రిలేషన్లో ఉన్నారు. ఎగ్జాక్ట్గా January 1, 2024 మీరు సంపూర్ణంగా, ఐ మీన్ క్లియర్గా బ్రేకప్ అనేది అయిపోయింది. ఓకే, January 1 బ్రేకప్ అయిపోయింది, క్లియర్. సో ఇప్పటి నుంచి అంటే January 1 21 డేస్, ఈ 21 డేస్ గ్యాప్లో మనకేంటంటే మన బ్రెయిన్ అనేది ఆ అమ్మాయి మీద ఉన్న అన్ని సంవత్సరాలు మనం పెంచుకున్న హోప్ని, లవ్ని తగ్గించేస్తుందంట. అండ్ ఆల్సో ఆ 21 డేస్ పూర్తయ్యాక మనకి న్యూ ఫీలింగ్స్, న్యూ రిలేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేసినట్టు మన బ్రెయిన్ అనేది సూటబుల్ అవుతుందంట. సో మనం వెంటనే ఆ అమ్మాయిని మర్చిపోయి వేరే అమ్మాయితో మూవ్ అవ్వడం కానీ వేరే పర్సన్తో మూవ్ అవ్వడం అనేది కూడా జరుగుతుందని ఫ్యాక్ట్ అయితే ఇక్కడ ఉంది. మన బ్రెయిన్ ఆ విధంగా చేస్తుందంట. బట్ పర్సనల్గా నాకైతే ఈ ఫ్యాక్ట్ అనేది అస్సలు నిజమని అనిపించలేదు, ఏమాత్రం నిజం అనిపించలేదు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నిజంగా ప్రేమిస్తే 21 డేస్ ఏంటి, 21 ఇయర్స్ అయినా మర్చిపోము, ఇది ఫ్యాక్ట్. ఒకసారి జో మూవీని చూడండి, అర్థమవుతుంది. February 1, 2024 మన ఇండియా బడ్జెట్ను రిలీజ్ చేశారు. అందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయి, సో అవి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను, ఒక లుక్ వేసేయండి. 2024 మన ఇండియా టోటల్ బడ్జెట్ వచ్చేసి 47.66 లక్షల కోట్లు. ఫస్ట్ వన్, వంద భారత్ ట్రైన్కి 40,000 రైల్ కోచెస్ని అటాచ్ చేయబోతున్నారు. సో దట్ ఏంటంటే సోలరైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయవచ్చు. ఇది 1 కోటి మంది సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఒకటే విజన్,
ఈ 4 కేటగిరీస్ని మాత్రం చాలా బాగా డెవలప్ చేయాలని. గరీబ్ పేదవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని డెవలప్ చేయాలి. మహిళ అమ్మాయిల సేఫ్టీ అండ్ డెవలప్మెంట్ అండ్ యువ అంటే మనమే, యూత్ డెవలప్మెంట్, అన్నదాత రైతుల అభివృద్ధి. సో దీనికోసం 11.8 crores ఫార్మర్స్కి పిఎం కిసాన్ యోజన ద్వారా ఫైనాన్స్ అసిస్ట్ చేయబోతున్నారు. అండ్ ఎంత చేసినా వాళ్ళు డెవలప్ అవ్వరు అనుకోండి, అది వేరే విషయం. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అండ్ నెంబర్ 4, రూరల్ పీపుల్స్ అంటే విలేజెస్ కి గానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి గానీ బీపీఎల్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కదా, సో ఇలాంటి వాళ్ళకి 3 crore ఇళ్లని కన్స్ట్రక్ట్ చేయించబోతున్నారు. అండ్ నెంబర్ 5, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నారు. అండ్ కేజీ రైస్ ని 29 rupees కు వచ్చేలా సెట్ చేస్తున్నారు. అండ్ 6th ఏంటంటే 517 places లో న్యూ ఎయిర్పోర్ట్స్ అండ్ 10,000 న్యూ ఎయిర్ క్రాఫ్ట్ ని తెద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. అండ్ అన్ఎంప్లాయిడ్ ఉన్న యూత్ కోసం స్కిల్స్ నేర్పిద్దాం అనుకుంటున్నారు. సో కంప్లీట్ విజన్ ఏంటంటే 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. అవ్వదు, ఎందుకు అంటారా, మీకే తెలుసు. అండ్ పూర్తిగా బడ్జెట్ లో ఏముంది అన్న విషయాన్ని మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసినట్టు వీడియో మీకు నచ్చింది అనుకుంటా, సో నచ్చినట్టు ఎప్పుడో వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ మీద కాల్ పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మన జిఎస్ఆర్ ఆర్మీ, థ్యాంక్ యూ సో మచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ నేమ్ లో అనేది మ్యాజిక్ ఉందబ్బా. ఓకే, 27 April 2001 పవన్ కళ్యాణ్ గారి ఖుషి మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీకి ముందు రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి 4 movies సూపర్ హిట్. దీని మీద కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఎక్కడో భయం ఉంది హిట్ అవుతుందో లేదో అని. ఈ భయంకతోడు ఈ సినిమాకి కొంచెం షూటింగ్ అయిన తర్వాత హీరోయిన్ని అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని మార్చేశారు, చివరికి టైటిల్ని కూడా చేంజ్ చేశారు. ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ చాయిస్ వచ్చేసి అమిషా పటేల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రమణ గోగుల గారు. వీళ్ళ ప్లేస్లోనే భూమిక అండ్ మణిశర్మ గారిని తీసుకున్నారు. అండ్ దే నెయిల్డ్ ఇట్. మణిశర్మ బీజిఎం అయినా భూమిక క్యూట్ యాక్టింగ్ అయినా చింపేశారు. ఇలా క్యాస్ట్ అండ్ క్రూని మార్చినా కూడా ఈ మూవీ మీద ఉన్న హైప్ కొంచెం అంటే కొంచెం కూడా తగ్గలేదు. ఈ మూవీని నైజాంలో 4 crore పెట్టుకున్నారు, ఇది అప్పట్లో ఒక రికార్డ్. అండ్ ఈ సినిమా కేవలం నైజాంలోనే 8 crore దాకా కలెక్ట్ చేసింది. ఓవరాల్గా సినిమాని షూట్ చేయడానికి 5 crore పెడితే 20 crore దాకా కలెక్ట్ చేసింది. అండ్ రీసెంట్గా రీరిలీజ్ చేసినప్పుడు ఇంకో 4.5 crore వచ్చాయనుకోండి, అది వేరే విషయం. ఖుషి మూవింగ్ టైం అనేది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే పీక్ టైమింగ్గా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారి స్టార్డమ్తో పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ పోటీ పడి క్రాస్ చేసిన టైం అంటే ఈ టైం అనే చెప్పుకోవాలి. యూత్ ఐకాన్ అయిపోయారు. సినిమాలో వాడిన డ్రెస్సెస్ బ్యాగ్స్కి బాగా డిమాండ్ వచ్చేసింది, పెచ్చ క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా ఫైట్స్ని ఆయనే కంపోజ్ చేసుకున్నారు. నిజమేంటంటే భయ్య, ఇది ఒక సాదా సీదా నార్మల్ లవ్ స్టోరీ, బట్ అంత పెద్ద హిట్ అయ్యిందంటే కేవలం అంటే కేవలం కళ్యాణ్ గారి యాక్టింగ్, మేనరిజం, ఆ క్యూట్నెస్ డైలాగ్స్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆ నడుము సీన్ అయితే ఎప్పటికీ ట్రెండే, అందుకేనే ఆయన ఇలా అంటాడు, నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. అండ్ మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే లైక్ బటన్ ఒక చూపు చూసి కింద JPSP అని కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ హీరో హ్యాట్స్ కావాలన్న విషయాన్ని కూడా కామెంట్ చేయండి, లాగిచ్చేద్దాం. మనల్ని ఎవరు రాయపోయేది అక్కడ రామ్ లాలా, అదే మన అయోధ్యలోని రాముడి విగ్రహం. సో దీన్ని తయారు చేసింది మన అరుణ్ యోగిరాజ్ అన్న. సో విషయం ఏంటంటే అరుణ్ యోగిరాజ్ అన్న ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు రోజు ఎగ్జాక్ట్గా 4 to 5 PM ఈ గ్యాప్లో ఒక కోత వచ్చి అన్న ఇంటి తలుపుని రోజు దబా దబా గట్టి కొట్టేదంట. సో అన్న ఏంటా అని చెప్పి వెళ్ళి తలుపు ఓపెన్ చేసి వస్తే ఒక కోతి, ఆ కోతి లోపలికి వచ్చి విగ్రహం ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది, బాగుందా లేదా అన్న విధంగా చూసేసి వెళ్ళిపోయేదంట. సో ఇదే ప్రాసెస్ని అది ఈ విగ్రహం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరుగుతూనే ఉందంట. అంటే అక్కడికి వచ్చింది ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇంకా అయోధ్య గురించి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి, సో వీడియోని ఒక్కసారి క్లిక్ చేసి చెక్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.